ఇంకొకసారి ఈ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఏ ఊరు మీరు ఎక్కడ ఊరు నుంచి పెట్టారు? నందిగాం. చూడండి మీరంతా యూతే, అసలు మరి ఎందుకు ఇలా తయారయ్యారో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి ఇంకొకసారి రాకుండా చూడండి, గుర్తుపెట్టండి. కూర్చోండి అందరూ. మ్యారేజ్ వయసుకి వస్తే అప్పుడు మీకు ఎవరైనా సంబంధం ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఎలా భావిస్తారు? అప్పుడు చాలా బాధపడతారు, అసలు చాలా బాధపడతారు అని చెప్తున్నా మీకు. ఇప్పుడే జాగ్రత్త కూర్చో. ప్రైవేట్ కంపెనీలో గానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో గానీ ఏమాత్రం పాస్వర్డ్ రాదు. ఎంత కష్టం జరుగుతుందో ఆలోచించండి. అదే విధంగా నెక్స్ట్ ఇది మనం ఒకసారి రౌండీ షీట్ ఓపెన్ చేస్తే దాని తర్వాత కూడా మేము ఏదైనా చూస్తే తర్వాత మేము గవర్నమెంట్ కి రాసి ఏదైతే ఈ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ వస్తా ఉన్నాయో ఈ చాలా రకరకాలంగా సంక్షేమ పథకాలు ఉన్నాయి, అందరికీ దాంట్లో బెనిఫిట్స్ వస్తా ఉన్నాయి. మీ అందరికీ తెలుసుంటుంది ప్రతి ఊరిలో కూడా వాలంటీర్ ఉంటారు కదా, ఆ వాలంటీర్ ఇంటికి వచ్చి చాలా బెనిఫిట్స్ ఇస్తారు కదా, అన్ని బెనిఫిట్స్ ని ఇవ్వకూడదు అని గవర్నమెంట్ కి మనం ప్రపోజల్ పంపుతాం. బ్లాక్ లిస్ట్ మీ అందరికి కూడా, బ్లాక్ ఏది కూడా మనం చేస్తే దాని యొక్క జాగ్రత్తలు పడే విధంగా మీకు అవకాశం ఉండాలని చెప్తున్నా. ఆ ఉద్దేశంతో పిలిచాం మీరు. అదేవిధంగా ఆలోచించండి, ఇవి అన్ని కూడా స్పెషల్ యాక్షన్ ప్లాన్. ఈ స్పెషల్ యాక్షన్ ప్లాన్ కింద మీరు ఏదైనా యాక్షన్ జరిగితే మీ కుటుంబకి పెళ్లి చేయాలని ఇష్టంగా ఇస్తారు, ఆలోచించండి. మీరు కూడా ఎవరు కదా,